अखिलांडं ब्रह्मांडं नी तांडवमे अतल सुतल पातालं नी कीर्तनमे ओहो पगलु रेई तीरालकु वारधिनीवे प्रलय विलय गमनालकु सारधिनीवे साधो जंगमा आदि देवुडा शंभो शंकर गिरी सुरा सुता गौरी सखी अई नी तोड़ुंडा शंका जोले शंकु पुर्रे नी कूपुदंडा रंगूले नी नागमणि मेडलो ना वेलुगु चुंडा एमी लेनी भैरा गोले याचिंचु चुंडा वेन्नेलने तलपै कोलुवै चिंदूलाडा एंदुकुरा बूडिद नी नोसटा गिरी जनमे नीकु बंधुलैरि रा सिरुलु सुखमु ओ नी तूकमुलो अंता ओकटे अखिलांडं ब्रह्मांडं नी तांडवमे अतल सुतल पातालपु संद्रमु नीवे ओहो उंडी लेनट्टुंडे उनिकि विनीवे प्रलय विलय कालालकु गर्तौ नीवे बिलुवा माला सुगंधाला पूसिन पूला पल्लकी मेला तलपिंचेनु गमनीयंगा शिवुडा नीलीला सद्गुरु वेदं शंभुनी नादं अंदाला ई सुंदर धामं मुंगी नेलकु निच्चन लेसे पावन पीठमु
Thank you.
ಆಡವಾಲ್ ಬಸ್ತುಪವೇನ್ರಿ ಬೃಹಸ್ಪತಿ ದೇವತಾ ಭ್ಯಾನ್ಮ ಬೃಹಸ್ಪತಿ ಅತಿಯ ಧರ್ಯೋ ಅರ್ಹಃ ಜ್ಯುಮಜ್ಜುಲಾಧಿಗತಮಜ್ಜನೇಶೋ ಯತೀದೇತ್ಯವಸತ್ತ ಪ್ರಜಾ ತಾತದತ್ಮಾಗೋ ಶ್ರವಣಂದೇ ಚಿತ್ರಂ ವಾಚಿಕ ದೇವತಾ ಭ್ಯಾನ್ಮ ಪ್ರಾರ್ಥನ ಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಂ ಧಾನ್ ಪಜಾಮಿ ఇప్పుడు ఆ మాసింగాలు తీసి ఆ స్వామివారికి అమ్మవారికి కట్టాల్సిందిగా ఆచార్యులకి గంటే కానీ ఇక్కడ ముట్టే ఇవ్వాలి తీసుకొని గంటకు గట్టలే పాటలు కట్టి చెప్పగలరు ఆ వస్త్రాలు ఇవన్నీ కూడా ఇగో సార్ వాళ్ళు అలంకృతం సారే ఇస్తున్నారు ఇగో అక్కడ అనుని శివార్పణం 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 चतुर्सागर पर्यत गोब्राह्मणे शुभम भवतो तुमूर्तम्। దొంగ సాక్షి అని చెప్పేటవాడికంటే ఒక ఇద్దరు సాక్షులుగా అన్నమాట, నిజం చెప్పేటవాడికి అవసరం లేదు, ఎట్లనన్నా కొట్లాడతాడు. ఇక తప్పు చెప్పేటవాడికి ఒక ఇద్దరిని పట్టేసుకున్నాడు సార్, ఇగో నేను చేసినప్పుడు ఇల్లు చూసింది అన్నట్టు. బ్రహ్మ ఇద్దరిని పట్టుకొని వచ్చిండు. ఎవరిని అంటే ఒకటి ఆవును కపిల గోవును, తర్వాత ఒకటి మొగలిపును. ఇక విష్ణుమూర్తి ఏమో సందర్భంలో బ్రహ్మకు ఆలయం ఉండదు, గోవుకి ఎప్పుడు కూడా తల దగ్గర మొక్కద్దట, తోక దగ్గరనే మొక్కాలి, ఎందుకంటే తోక నిజం చెప్పింది కాబట్టి. ఆవుకి ఎప్పుడు తోక నుంచి మొదలు పెట్టాలి మొక్కలు. మొగలి పువ్వు
పూజకు అర్హత గావు నువ్వు అబద్ధం మాట్లాడినావు కాబట్టి. అట్లా శివుడి యొక్క ఆది అంత్యం ఎవరు కనుక్కుంటారండి? అసలు మొట్టమొదట జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర, జగత్తుకు పితరు లాంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు. మొట్టమొదట ఎన్నిట్లో సృష్టించినటువంటి స్వామి ఆయనను మనం చూడడం ఏందండి? కాబట్టి అందరు కూడా అనుకుంటారు కళ్యాణోత్సవం కదా, వచ్చి కూర్చొని ఆయనతో ఒక అర్ధగంట గంట సేపు ఉండి మంచిగా చక్కగా నేను దేవుణ్ణి మూర్తి అయిపోయి కరెంటు పాస్ చేస్తే నాకు పుణ్యం వచ్చింది. అట్లా కాదు, కళ్యాణోత్సవాన్ని కళ్ళతో తిలకించాలి. చివరికి మీ హస్తాలతోని ఆ హారతిని తీసుకోవాలి, అది పుణ్యానికి వచ్చినటువంటి క్రతువు అన్నమాట. కాబట్టి ఇప్పుడు రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ఎంతోమంది కళ్యాణదాతలు కొంతమంది కూర్చున్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ బ్రాహ్మణులు చెప్పినటువంటి సంకల్పం అన్ని కూడా ఆచరించాలి. మీరు చెప్పిందంతా వింటూ ఉండాలి. ఓం దేవీం వాచమజనయంత దేవా తాం విశ్వరూపాః పశవో వదంతిః తానో మంద్రేషు మోర్జందుహానా దేనుర్వాగస్మాన్నుపసష్టుదయితుః తదేవ లగ్నందు దినంత దేవతారాబలం చంద్రబలంత దేవా విద్యాబలం దైవ బలంత దేవా లక్ష్మీపతే త్రే హరిగో స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరా తత్ర శ్రీర్విజయోర్భూతే ధ్రువామీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే పురుషస్య హరే నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం జయస్తేషాం కుశస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యాం నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాయ నమః. శ్రీ కుశతర్పణ రామలింగేశ్వర దేవతాభ్యాం నమః. శ్రీ గంగా గోదావరి దేవతాభ్యాం నమః. శ్రీ మాతృదేవో భవ, మీకు జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులను మనసులో నమస్కారం చేసుకోవాలి. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అనుగ్రహ సిద్ధి రస్తో. కంకణాలు కట్టుడైందా? తాంబూల పత్రం శుభలక్ష కంకణం విజాచరో రక్షతి కంకణాత్తం విష్ణు విముక్తి అభివృద్ధి కంకణం చరోతి దంపత్య అభివృద్ధి కంకణం. ఓం దంపతులు వచ్చింది ఆచమ్య ప్రాణానాయమ్యః. రఘు స్వామివారి కంకణం కట్టుండి పక్క.
కిందికి కూడా పోయి కంకణాలు కట్టాలి వాళ్ళకి మేడం వాయించు స్వామి వాసన చూసి అక్షింతలు మీ వెనుక వేసుకోవాలి ఆసన శుద్ధి ఓం పృథివ్యాః మేరో పృష్ట ఋషిః కూర్మో దేవత సుతలం చందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ఓం ప్రణవస్యః పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవతః దేవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః ప్రాణాయామం కరిష్యే ఆడవాళ్ళు చేయకూడదు మగవాళ్ళు ప్రాణాయామం చేయాలి ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఆపో జ్యోతిరథో అమృతం బ్రహ్మ భోర్భువత్సు వరో హస్తే అక్షతాం గృహీత్వాః చేతిలో అక్షంతలు పట్టుకోండి ఎవరైతే కన్యాదానం మీద కూర్చుంటా ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అక్షింతలు ఇవ్వాలి ఇదో అక్షింతలు ఓం శ్రీ శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యాత్ ప్రదేశే కృష్ణావేణ్యాం గోదావరియోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన వ్యవహారికః ప్రభవాది షట్ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే శిశిర ఋతౌ మాఘమాసే బహుళపక్షే అద్యాందవద్యాః చతుర్దశ్యాం అద్యవాసరః భౌమవాసరే శ్రవణనక్షత్రే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషేన విశిష్టాయాం శుభతితౌ అస్మాకం అందరు కూడా అస్మాకం అనుండి దగ్గర ఉన్నవాళ్ళు కన్యాదానం చేసేవాళ్ళు చెయ్యని వాళ్ళు కూడా అస్మాకం అనుకోవాలి కన్యాదానం చేసేవాళ్ళ నామోచ్చారణ మైక్లో జరగబడుతుంది
మిగతా వాళ్ళందరూ కూడా మీ మనసులో మీ గోత్రం ఆడవాళ్ళైతే మీ భర్త పేరు మీ పేరు పిల్లల పేర్లు మగవాళ్ళైతే మీ పేరు మీ భార్య పేరు తీసుకుంటూ మీ పిల్లల పేర్లు పెళ్లి గాని వాళ్ళు ఆలోచించొద్దు మళ్ళీ మేము ఎవరి పేరు తీసుకోవాలని మీ తల్లిదండ్రుల పేర్లు తీసుకోండి అందరూ కూడా అనుండి మీ చెప్పుని స్వామి గోత్రం కౌండిన్య సగోత్రోద్భవస్య శ్రీమాన్ బాలకృష్ణమూర్తి నామదేశ్య తద్ధర్మపత్ని సౌభాగ్యవతి సువర్ణనామ్య ఉభయ దంపత్యో పుత్రకస్య అనంత కుమార్ నామదేశ్య తద్ధర్మపత్ని సౌభాగ్యవతి సుజన నామదేశ్య సుపుత్రికస్య సహస్ర నామదేశ్య సకుటుంబ సపరివార సమేతస్య అస్య గోత్రోద్భవస్య పురియశిల గోత్రోద్భవస్య విశ్వనాథం గుప్తా నామదేశ్య తద్ధర్మపత్ని అనసూయ నామదేశ్య సహకుటుంబస్య గోత్రోద్భవస్య పరాశర మహర్షి గోత్రోద్భవస్య శ్రీమాన్ సాయి సంకీర్తన నామదేశ్య తద్ధర్మపత్ని సౌభాగ్యవతి భార్గవి నామ్య ఉభయ దంపత్యో పుత్రపుత్రికస్య చిరంజీవి అథర్వరామ నామదేశ్య అంతేనా సకుటుంబ సపరివార సంగీత నామదేశ కుటుంబ సపరివారమే తస్య గోత్రోద్భవస్య విదురుషి గోత్రోద్భవస్య అజ్లగడ్డ శంకర నామదేశ్య తద్ధర్మపత్ని దేవిక నామధేయస్య లక్ష్మి లావణ్య నామధేయస్య రాజ్య నామధేయస్య రాజా నామధేయస్య సకుటుంబ మార్కండేయ గోత్రోద్భవస్య నరేష్ నామధేయస్య అనురాధ నామధేయస్య హిమాంశు వేద్య నామధేయస్య సకుటుంబస్య ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సాధన సిద్ధ్యర్థం మమ దుష్టగ్రహ దుష్ట నక్షత్ర పీడ పరిహారార్థం శిష్టగ్రహ శిష్ట నక్షత్ర అనుగ్రహ సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మరాశి నామ నక్షత్ర నామరాశి జన్మలగ్న జన్మదశ సూక్ష్మదశ ద్రేక్కోణాంశ వింశాంశ సకల దోష నివారణార్థం అస్మిన్ శ్రీ గంగా భవాని సమేత రామలింగేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం పరిపూర్ణ లోక కళ్యాణ సిద్ధ్యర్థం శ్రీ భవానీ శంకర అనుగ్రహ సిద్ధ్యర్థం గృహే అష్టలక్ష్మి స్థిర చర నివాస సిద్ధ్యర్థం వస్తు వాహన కనక భోగ భాగ్య మహదైశ్వర్య సత్సంతాన అభివృద్ధ్యర్థం వ్యాపారే సమస్త పీడా పరిహారార్థం ఉద్యోగే సమస్త దోష నివారణార్థం శీఘ్రమేవ ఇతి రామలింగేశ్వర కళ్యాణ మండప సంపూర్ణతా సిద్ధ్యర్థం శ్రీ భవానీ శంకర కళ్యాణోత్సవం కన్యాదానం అహం కరిష్యే శచి పురందర పూజాన్ కరిష్యే అక్షింతల నీళ్లు దగ్గర ఉన్నవాళ్ళు వదిలిపెట్టండి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు బ్రాహ్మణులు లేచి
ఇవో ఈ సార్ దగ్గర కొన్ని నీళ్ళు వదిలిపెట్టు సాకేత్ స్వామి మీరు అలర్ట్ ఉండాలి వాళ్ళకి చేతిలో నీళ్ళు ఇచ్చి అక్షం తెరిచి వదిలిపోయింది బార్డర్ మీద సెక్యూరిటీ ఫోర్స్ లెక్క ఉండాలి వచ్చి ఆయన వాడు కొట్టే వెళ్ళిపోతాడు ఇగో ఇక నేను చెప్తాను ఇగో ఈ బేసన్ తట్టలో ఒక ముంత పెట్టుకో ఇదే తట్టలో అక్షింతలు నీళ్ళు వదిలిపి పసుపు అక్షింతలు తీసుకో తెల్లటి కాదు వరుణమావాహయామి ఓం భువః వరుణమావాహయామి ఓం భువః వరుణమావాహయామి భూర్భువత్సువః వరుణమావాహయామి స్థాపయామి పూజయామి ఓం వం వరుణాయ ఓం వం వరుణాయ ఓం వం వరుణాయ నమః అందులో కూర్చ ఉన్నది దాంతో నాలుగు వైపుల నీళ్లు వెళ్ళి దశ ప్రాచీర్ తూర్పు దశ దక్షిణామి వెనుక దశ ప్రతీచీర్ దశ ఉదీహి ఊర్ధ్వాస్తేభ్యో నమస్తే నో మృడయంతు తేయం విష్ణో యచ్చనో ద్వేషితం భోజం వేదదామి త్రయంబకం యజామహే సుగంధం ముష్టివర్ధనో ఇప్పుడు చేతులు అక్షింతలు తీసుకొని గణపతి గౌరీదేవి పూజ అక్షింతలు వేయండి ముందు గౌరమయ్యేశ్వర పట్టుకొని చేస్తుంది చేయండి అమ్మా ఓం గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవత్సమ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ నోతిభిస్సేద సాదనం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః ముఖే ఆచమన్యం సమర్పయామి ఉపచారిక స్నానం సమర్పయామి రక్తగంధాను లిప్తాంగం రక్త పుష్పైతు పూజితం వద్దానుక్తం విదందేవం జగత్ కారణమత్తుతం ఆవిర్భూతం చ సుజాతో ప్రకృతే ఏవం జాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమదపదయే నమస్తే అస్తు లంబోదరాయ విఘ్న వినాశిని జగదుతాయ శ్రీవర్ధమోత్తయే ఓం జాతవేద సేతు నవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః దేవసింధుందురితాత్యగ్నిః శ్రీ గౌరీ గణపతి దేవతాభ్యా నమః వస్త్ర ఉపవస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి గంధం గంధద్వారాం దురాదర్శాం నిత్యముష్టాంకరీషిణీం ఈశ్వరీ గుంధర్వభూతానాం తామిహోపక్వయే త్రియం గంధం సమర్పయామి గంధస్య ఉపరి హరిద్రికా కుంకుమ సౌభాగ్య విలేపన ద్రవ్యం సమర్పయామి పూజార్తే పుష్పం ఒక ఎరుపు పువ్వు ఒక తెలుపు పువ్వు ఓం సుముఖాయ నమః ఓం కపిలాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః పేరంబాయ నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః గౌరీయే నమః షోడశమాత్రకాయ నమః ఆత్మనకులదేవతాయ నమః బ్రాహ్మే నమః విజయాయ నమః స్వదాయ నమః స్వాహాయ నమః ఆత్మనకులదేవతాయ నమః శ్రీ గౌరీ గణపతి దేవతాభ్యా నమః ఋతుకాలోద్భవ పుష్పం అక్షతం సమర్పయామి ధూపం దశాంగం గుగ్గులోపేత సుగంధ సుమనోహర ధూపాం గృహాన దేవేశ గౌరీపుత్ర నమోస్తుతే ధూపమాగ్రాపయామి సాక్షాద్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ
ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్. సత్యం త్వరితేన పరిశుంజామి అమృతమస్తూ అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. అమృతత్వాయ మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయ, పాదౌ ముఖః ప్రక్షాళయ. కరౌద్వర్తనార్థే చందనం సమర్పయ. ముఖవాసనార్థే పూగీఫలతాంబూలం సమర్పయ. సువర్ణముద్ర దక్షిణాం సమర్పయామి. ఇప్పుడు గణపతి గౌరమ్మకు మంగళహారతి ఇవ్వండి. మేళం ముధాకరార్థమోధకం సదా విముక్తిదాతకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. ముధాకరార్థమోధకం సదా విముక్తిదాతకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. అనాయకైక నాయకం వినాశితే బదైక్యకం నతాశునాశకం నమామిదం వినాయకం. ముధాకరార్థమోధకం సదా విముక్తిదాతకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. నేతరాతి భీకరం నవోదితార్కభాస్వర నమత్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం. సురేశ్వరం విధీశ్వరం గణేశ్వరం గజేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. ముధాకరార్థమోధకం సదా విముక్తిసాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం విలాసి లోకరక్షకం విలాసి లోకరక్షకం. ముధాకరార్థమోధకం సదా విముక్తిసాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. ముధాకరార్థమోధకం సదా విముక్తిసాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. భగవాన్ కీ జయ. గౌరీ మాతా కీ జయ. ఓం ఏకదంతాయ విద్మహే వక్రదుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి. ఓం శ్రీ గౌరీ గణపతి ప్రసాద సిద్ధిరస్తో. అత గౌరీ గణపతి పూజానంతరం శచి పురందర ఒక పోక పెట్టు స్వామి. అదే శచి పురందరులంటే ఎవరు కాదు, ఇంద్రుడు, ఇంద్రుడు యొక్క భార్య. ఖచ్చితంగా శివ కళ్యాణం చేస్తే వాళ్ళకు పూజ చేయకపోతే కళ్యాణ ఫలితం ఉండదు. ఓం ఇంద్రం వో విశ్వతత్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవల భో ఇంద్రా గచ్చ అర్ధరం రక్షాః యజమానస్య క్షేమకర్త తుష్టికర్త వృద్ధికర్త ఆయుష్యకర్త ఆరోగ్యకర్త. శ్రీ గంగా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాంగత్వేన అస్య మండప స్థితః అస్మిన్ పూగీఫలై శచి పురంధరం ఆవాహయామి స్థాపయామి పూజ. మేళం వాయించాలి స్వామి. స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం ఆసనం పాఠ్యం అర్ఘ్యం ముఖే ఆచమన్యం ఔపచారిక స్నానం శుద్ధోదకం హరిద్రికాది కుంకుమ సకల సౌభాగ్య ద్రవ్యం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పయామి. శచి పురంధర దేవతాభ్యా నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. నైవేద్యం పెట్టుండి శర్కర. అక్షితం చ అరిష్టం చ అస్తో. ఓం యం కృత్వా సర్వ వేద యజ్ఞ క్రియాకరణ కర్మారంభ శుభాశోభనాః ప్రవర్తంతే
తమః ఓంకారం ఆదిం కృత్వః మూడు సార్లు ఓం అనుకోండి ఓం 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 ఓంకారం ఆదిం కృత్వా భవద్భిరనుజ్ఞత పుణ్యం పుణ్యాహం వాచయిష్యే అక్షింతలు వెండి అక్షింతలు వాచ్యత మూర్తం వాచ్యత గంగా భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవతాభ్యానమ లేచి వాళ్ళ కంకరం కట్టి రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాంగత్వేన అనుండి మహ్యం సహకుటుంబ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజనాన్ నమస్కార ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో ప్రవంతో ఆయుష్మతే స్వస్తి ఆయుష్మతే స్వస్తి ఆయుష్మతే స్వస్తి ఓగు స్వస్తి భవంతో ఓగు స్వస్తి ఓగు స్వస్తి ఓగు స్వస్తి వామ దక్షిణ హస్తాభ్యాం ఎడమ చేతి కిందికి కుడి చేతి మీదకి పట్టుకొని కలశం పట్టుకో ఓం ఉద్గాతే శకునే సామకాయతి బ్రహ్మపుత్ర ఇవతవనే దుధకుంసజి ఉజేవ వాజే శిశుమతిరపీత్యాః సర్వతో ఓ నశకునే పుణ్యమావద యాజ్యయా యజతీహి ఓమా అంటే పుణ్యవాచన కార్యక్రమం ఎందుకు చేస్తారంటే కళ్యాణోత్సవం జరిగేటప్పుడు మన పూర్వీకులు ఎవరైతే వాళ్ళు అనేక విధములైనటువంటి ఇబ్బందులతోని వాళ్ళు ఎవరైతే గతించిన వాళ్ళు ఉంటారో వాళ్లను శుద్ధి చేయడానికి వాళ్ళ తరపున మనం శుద్ధి జరగడానికి కార్యక్రమం. కాబట్టి మీరు పుణ్యవాచన ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ముందర కూర్చున్నారో వాళ్ళు బ్రాహ్మణులకు మనసోత్సాహ హిరణ్యం మీకు తోచినంత ఏదన్నా పుణ్యవాచన దక్షిణ అక్కడ పెట్టుకుంది. మనసోత్సాహ హిరణ్యం తుభ్యమహం సంప్రదతే నమమ వాస్తోష్పతే ప్రతి జానీహస్మ స్వావేశోనమీవో భవాన ఇత్వే మహే ప్రతి తన్నోజు సత్వజన్నయే దిద్దిపతి చంచతుష్పతే. ఇప్పుడు అంటే ఇది ఏడు తరాల పెద్దలు వృద్ధి ఎందుతారన్నమాట. అందుకోసమే తృణమో పనము బ్రాహ్మణుల దగ్గరికి దేవుడి దగ్గరికి గురువుల దగ్గరికి ఉత్తచేత్తం పోవద్దని పెద్దలు అంటారు. కాబట్టి మాకు పదింతలు ఇస్తే మీకు భగవంతుడు వెయ్యిలంతలో ఇస్తాడు. ఇప్పుడు కాదు మళ్ళీ కన్యాదానికి వస్తారు. ఇప్పుడు వట్టిగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కన్యాదానిది వేరే, ఇది వట్టిగా పుణ్యవాచన. మీరు తొందరపడి పోకుండా ఇక్కడ ముందటున్న వాళ్ళకే అని చెప్పా. ఇప్పుడు స్వామివారికి ఇప్పటి వరకు చేసింది గణపతి గౌరీ పూజ శుద్ధి పూజ, అంటే క్షేత్రం శుద్ధి చేసేది. ఇప్పుడు స్వామివారికి భాషింగ ధారణ ఉంటున్నది, భాషింగాలు కట్టడం. స్వామి మేళం వాయించాలి. బృహస్పతి అతీయ ధర్యో ఒక్కసారి మీ దంపతులు ఇద్దరు మీరు తెచ్చిన పట్టు వస్త్రాలను స్వామివారి ముందట ఉంచుండి. కృష్ణార్పణమస్తు. మీరు ఇచ్చిన పట్టు వస్త్రాలను అక్కడ స్వామివారికి ఇవ్వండి. ఇప్పుడు స్వామివారికి అన్నమాట ఆ బట్టలు బాషింగాలు పెట్టడం జరుగుతున్నది. అక్కడ మీరు నడుమట్టు పెట్టకండి. అక్కడ అందరికీ భగవంతుడు కృప కలగాలి. రైట్, శుభం. మీరు మేళం వాళ్ళు మాకు అనిపించేటట్టు ఉంటే మంచిగా ఉంటుంది స్వామి. మీరు పక్కకుంటే సన్నాయి ఒకరు ఒక టైంలో కొడుతున్నారు, పీక ఒక టైంలో వాడుతున్నారు. డిఫరెంట్
बाशिंग धारण मुहूर्त मुहूर्त राजा वरण बृहस्पति अम्मा इकड़ा एवरते शिवरात्रि गोदावरी स्ना इकड़ेवरते अड़ वस्तु आट सामा अवी उो अंदर अर्धगंट इकड़की रावाले स्वामीवारी कल्याणोत्सव जो अंदर इकड उन्ना मं टेंट कीड़ो संवसरा शिवरात्रि नूट को वी कूचोनी మీ యొక్క జన్మ ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచున్నా. ఇప్పుడు స్వామివారికి మధుపర్క ప్రాసన అమ్మా ఇగో అక్కడ టెంట్ కింద కూర్చోండి, లేదా ఇటు పక్కకు అడిదిక్కు జాగ భాగం ఉంది. అందరూ ముందట్నే అంటే మన పక్కకు కూర్చుండే వాళ్ళు ఎవరండి? చమత్కారం మాట్లాడాలంటే మళ్ళీ దేవుడి దగ్గర ముందర కూర్చుంటా అంటారు, కానీ మళ్ళీ భగవత్ కార్యక్రమం కొద్ది సహాయం ఉందా? అంత అందరు ముందటాని కాదు, చుట్టుపక్కల అందరు కూర్చుంటే ఎదుటి వాళ్ళకి మనం కనిపించాలి. అన్నో వనస్పతి మధుమాగం హస్త సూర్య మధుపర్క ప్రాశనం కురియాత్ మధుపర్కో మధుపర్కో మధుపర్క మధుపర్క ప్రాచన ముహూర్త యజ్ఞ ఉపవీత ధారణ కార్యక్రమం. యజ్ఞోపవీతం అంటే ఒకటేమో పూజలు చేసి ధారణ ఉంటున్నది, యజ్ఞోపవీత పూజాంకరిష్యే ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్థుగః ఓం శ్రీ యజ్ఞోపవీతేన ప్రోక్షయిత్వా ప్రోక్షణేయుండి ఆపో ఇష్టామయోభువ స్థానవోర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య భాజే తేన ఉషతీరివ మాతర తస్మారంగమామవు యశక్షయాయ జన్మదాపోజన ఇతాచన. తొమ్మిది తంతులుంటాయి, ఇగో ఇట్లా చేతు వేళ్తోని తొమ్మిది సార్లు ఆ యజ్ఞోపవీతాన్ని అనాలి. ఓంకారం ప్రథమ తంతు, అగ్ని ద్వితీయ తంతు, సర్పం తృతీయ తంతు, సోమం చతుర్థ తంతు, పితృన్ పంచమ తంతు, ప్రజాపతి షష్టమ తంతు, వాయుం సప్తమ తంతు, సూర్యమ అష్టమ తంతు, విశ్వే దేవాన్ నవమ తంతున్నస్యామినే నమః. నవతంతు ఆవాహనం కుర్యాత్ యజ్ఞోపవీతేన అలంకృత్యః హరిద్రికా కుంకుమ సౌభాగ్య విలేపన ద్రవ్యం సమర్పయామి. గాయత్రి ఒకసారి గాయత్రి జపం అనుకోని ఒకసారి అందరికీ పెట్టాలి. ఓం భోర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్ర్యాః స్మరణం కుర్యాత్. తత్ యజ్ఞోపవీతేన సూర్యం దృశేత్, సూర్యుడికి పెట్టాలి ఆ యజ్ఞోపవీతం. అందరికీ కూడా ఇవి పెట్టాలి, మేళం వాయించడం అందరి దండం పెట్టుంది.
विघ्नोपवीत भगवान की जय। यज्ञोपवीत धारणानंतरेन इप्पटि वरकु स्वामवारिकि मधुपर्कम यज्ञोपवीत धारण जरिगिंदि। इप्पुडु श्री अनुंडि अंदरू कूडा मम षोडश महादान अंतर्गत सालंकृत सहिरण्योदक कन्यादान अहम करिष्ये। अंदर कूडा इप्पुडु इक्कड उन्न वाळ्ळु आ पार्वती परमेश्वर कन्यादानंलो उन्नारंडि। आलोचिंचुकोंडि परमेश्वरुडु एदुरुगा कूर्चुंटे मनं एं चेस्तुंटिमि? इव अक्कड उत्सवमूर्तुलने भावन चेसुकोनि स्वामी इव मी योक्क कन्यादान भाग्यं माकु विशेषं कलिगिंदि मेमु मी कन्यादानंलो उन्नामनि चेप्पेसि अंदरु कूडा मंचि मनस्सुलो संकल्पं चेसुकोनि కన్యాదానం చేస్తే వంశ వృద్ధి కలుగుతున్నది, బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఎందుకంటే అనేక కష్టాలు శంకరః శం కరోతి కష్టః, శం అంటే శమించకపోవడం, కరోతి కష్ట మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ శమింపజేసేవాడే శంకరుడు. శంకరుడు శంకరః అన్నిటినీ కూడా హరింపజేస్తాడు, చెడును హరింపజేస్తాడు. ఇక అంత దూరం ఎందుకు? విషాన్ని పాపం లోపలికి తీసుకొని ఇక ఇంత ఓపిక ఇంత లోక కళ్యాణం ఎవరికి రాదు. అమృతం అంటే అందరు వస్తారు దగ్గరికి, ఇంకేమన్నా వస్తే వస్తారు, కానీ విషం వచ్చిందయ్యా అంటే నో, మేము అక్కడికి వెళ్ళం అని అంటారు. కానీ పరమేశ్వరుడు ఏమన్నాడు? లేదండి, ఆ హలాహలాన్ని నేను స్వీకరిస్తాను, నేను భగవంతుడు అన్నాడు నేను స్వీకరిస్తాను అని చెప్పి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుడికి పార్వతీమాతకి ఎప్పుడు కూడా రుణపడి, భూలోకాలన్నీ ముప్పటి లోకాలన్నీ కూడా రుణంతోనే ఉన్నాయి. అందరు కూడా మంచిగా భగవంతుడిని స్మరణ చేసుకోండి. కన్యాదానం ఇక ఎవరైతే కన్యాదాతలుగా కూర్చున్నారో అది బ్రాహ్మణుడు మళ్ళీ అక్కడికే వచ్చారు. కన్యాదాన దక్షిణ పెట్టాలి, పెట్టుండి కన్యాదానం ప్రారంభం చేస్తాం. ఇక చైర్మన్ సాబ్, తల మహాతల తలాతల రసాతల పాతాల లోకస్యో ఉపరితలే భూర్భువస్సువర్మ జన సప్తలోకస్యదో భాగే మహానాలాయమాన పనిరాజ రాజశేషస్య సహస్రపనామండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాశ్చ దిగ్గంధితే శుండాద్ధంతో స్తంభితే అమరావత్య శోకవతి భోగవతి నజవతి గాంధర్వవతి సిద్ధవతి కాశీ కాంచీ లంకా ఇత్య పుణ్యపురి విరాజితే ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన అష్టదిక్పాలక పాలితే లోకాలోక చలవలయితే మహేంద్రమలయ సహ్యశక్తి మతృక్ష వింద్య పార్యాత్రాఖ్య సప్తకులాచల మధ్యే మాతంగమాల్యవత్ కిష్కింద హేమకూట ఋష ముఖాఖ్య పంచమహా నఘాధిష్ఠితే శాఖ శాల్మల పుష్కర క్యోత్తర ద్విగుణీకృత సప్త ద్వీపైర్ధీపితే ఏ అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోళ బంగాళ గౌల మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్య పులీదాంధ్ర ద్రాహుణ దశార్ణవ విదర్భ విదేహ బాహ్లీక బర్బర కేశయ కోశల కుంతల కిరాత శూరసేన టెంకన మత్స ఐంద్రవ సైంధవ పారసీక జూర్జర యవన సాల్వచేది సింధు కురు పాంచాల భోజ కటకే ఖ్యాది మధ్య దేశే అనేక దేశ భాష భూపాల విరాజితే ఇంద్ర ద్వీప కుశే రుతామ్ర గభస్తీనాగ సౌమ్య గంధర్వ చారణ భారతే చాదినవ కంఠ మకే ప్రత్యేకం నవ సహస్ర యోజన విస్తృతే భారతే కింపురుష హరిలావృత
రమణ కమంద హరణ కలహరణ పాంచజన్య సింహ దవణ నవవర్ష వర్షితే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అరిషడ్గవర్గాణాం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం ముని సేవిత దండక వింజక చంపక భదరిక నహుజ గుహ దేవ ధారు అరణ్య కదలి కేధారణ్య అరణ్య యుతే భాగీరథి గౌతమీ నర్మదా యమున కృష్ణవేణి బహుదా భీమరతి తుంగభద్ర వేణుకా మలాపహారి కృతమాల తామ్రపర్ణి చంద్రభాగ వరుణీవా పీవయోష్ణిక వక్రగాత్ర వేళవతి వేగవతి భోగవతి వేదస్మృతి విశోక కౌశికి గంగా గండకి గోమతి పినాకిని వశిష్ట ప్రవర చిత్ర కాశ్యప సరయూ సరస్వతి పాపహారి కుషావతి కుశోద్భర్గి ఫల్గుని సావిత్రి వర్మకాన్వాది కరోతయాః పుణ్యాః ప్రవాహ కాంచీ దయా ద్వారకా మధురా శ్రీరంగయోర్ధర్మపురీ శ్రీ వెంకటాచల దింహాచల పాండురంగాది పుణ్యనగర ద్విదేశ దేవాలయైః పరివృతే మధ్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కృష్ణ కల్క్యాః దశావతారై విరాజితే శ్రీ యాదవాచల ఘటికాచల శ్రీశైలాది పుణ్య సమస్తాధిష్ఠితే పంచజత్కోటీర్ణ విస్తీర్ణ జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శ్రీ రామసాగర క్షేత్రే భూమౌ భూమౌః వివిధ సురరత క్రీడా వన బహు పరిమిళ బ్రహ్మ ఝుంకార కలకంఠాది కేకీకృతానాం శ్రీః గంగా భవానీ సమేత రామలింగేశ్వర స్వామిన్ శ్రీః శ్రీమన్నారాయణ దయావతీర్ణ సార్వభూతమద్యాది భక్తధార శకకోపాలశేఖర విష్ణు చిత్తభక్తాంధ ఆదివ్యా సురభూ విరాజితే నానావిధ తర శంకరాది రామానుజాః ఆచారాణాం వశిష్ఠ భృగు పులస్య పులః క్రతు మరీచీః ఇది సమస్త ఋషీణాం సనక సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరీక వ్యాస అంబరీష బలి రుక్మాంగాది విభీషణ హనుమద్ గరుడశేష వాల్మీకి విద్య పుణ్యభగవత్కృతానాం కమలాసనానాం శ్రీ ఏకరాణాం భాండవానాం స్వారోచిత వాజిత భోగ భాగ్య మహదైశ్వర్యాః అభివృద్ధయైః విజయ విమల సకల లోకజన్యాః కమలానాం శ్రీ గంగా భవానీ సమేత రామలింగేశ్వర స్వామిన్న దేవదేవోత్తమ దేవత సార్వభౌమఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాః ప్రధాన పురుషేశ్వర తత్వాదీతస్యః శ్రీ రామలింగేశ్వర స్వామి దేవతాభ్యాం నమః ఓం స్వస్తి శ్రీః ప్లవనామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే శుక్లఋతోః అద్యాః చతుర్దశ్యాం అద్యవాసరే భౌమవాసరే మహాశివరాత్రి పర్వకాలే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయ శుభతిథౌ అందర నుండి అస్మాకం మమ అనాద్య విద్యయా వాసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే విచిత్రాభికర్మ గతిభిః సుయోనిషు పునః పునరేక జనాన్విత ఇధానా పుణ్య విశేషణ విశిష్ట గోత్ర సంభూత శ్యాముక గోత్రః అందరు మీ గోత్రం మీ వంశం మీ పేరు మీ భార్య పేరు భర్తలైతే మీ పేరు భార్య పేరు భార్యలైతే మీ పేరు భర్త పేరు పిల్లల పేర్లు అందరి పేర్లు తీసుకోండి సకుటుంబ సపరివార సమేతస్య నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సకుటుంబ క్షేమస్థైర్య ధైర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సాలంకృత కన్యాధాన ఫలధమస్తో ఇతి ప్రవరః అందరి నుండి చతుస్సాగర పర్యంతం మొట్టమొదట ఆ పరమేశ్వరుడి ప్రవర సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషయ ప్రవరాన్వితః ఐదు ఋషులెవరు సజ్జోజాతం వామదేవం అఘోర తత్పురుష ఈశానః
పరమానంద పరశివ గోత్రోద్భవస్యః ఆ స్వామివారి గోత్రం పేరేంది పరమానంద పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నత్రీహి కన్యాదాన ఫల సమృద్ధిరస్తో. ఇప్పుడు మాంగళ్య ధారణ అదే ముహూర్తం కాంగ్రమ ఎదురు బదురు హాయిగా ఇప్పుడు అంతర్పాటు పట్టాలి మధ్యలో. అందరూ కళ్యాణమైన తర్వాత గంగా సరస్వతి జా
कावरी नर्मदा कावेरी सरयू महेंद्र तनया शेरमणवती वैदिका कुर्यात् सदा Thank you.
ఇప్పుడు అక్షతారోపణం అంటే శాంతి రామలింగేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు శ్రీరామ్ సాగర్ క్షేత్రము పోచంపాట్
డిస్టిక్ నిజామాబాద్ మండల్ మెండోరా కుస్తాపూర్ అనేటువంటి గ్రామంలోంచి ఇక్కడ శ్రీరామ్ సాగర్ క్షేత్ర డ్యామ్ నిర్మాణంలో కుస్తాపూర్ మునిగిపోవడం జరిగింది అందులో అప్పుడు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి తన స్వహస్తాలతోని అక్కడ రామలింగేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని తన చేతులతోని పుష్కలింగం కట్టడం జరిగింది ఆ ఇస్కలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ క్షేత్రంలో పెడదామని చెప్పి ఎంతో మంది ప్రయత్నం చేశా గాని ఆ యొక్క లింగం ఎంత పెకిలించినా వెళ్ళలే ఎందుకు వెళ్ళలే అంటే అది భగవత్ కృప కాబట్టి అయితే ఆ కుస్తాపూర్ నుంచి ఏదైనా ఒక ప్రతిరూపకంగా ఇక్కడ పెట్టి ఆలయం నిర్మించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్న ఒక లింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ నిర్మాణం చేసి దాని ప్రతిష్ట చేసి దాని రూపకంగా ఇక్కడ కాశీలోంచి ఒక భవ్య లింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ శ్రీరామ సాగర్ క్షేత్రంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కళ్యాణోత్సవాలు జరుగుతూ వస్తున్నాయి అదే విధంగా ఇక్కడ ప్రత్యేకం ఏందంటే కళ్యాణోత్సవం అంటే ఒక మహాశివరాత్రి పర్వకాలం కాకుండా ఇక్కడ ముందు రోజు నుంచి మొదలై ఐదు రోజులు పంచరాత్రి కళ్యాణోత్సవం అన్నమాట మొదటి రోజు పుణ్యావచనం రెండో రోజు మహాశివరాత్రి పర్వకాలం కళ్యాణం మూడవ రోజు మహా అన్నదానం సామూహిక భగవంతుణ్ణి ఊరేగింపు చేయడం తర్వాత నాలుగో రోజు ఏకాదశ కలశ పూజ ఐదవ రోజు పూర్ణాహుతి ఏకాంత సేవా కార్యక్రమాలు ఇక్కడ విశేషంగా జరుగుతాయి కళ్యాణం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నది అందరూ కూడా ఇక్కడ కళ్యాణాలకు వచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులు అవుతారు దీంట్లో అంతరాయం ఏంటంటే ఇది గోదావరి క్షేత్రం కాబట్టి గోదావరి క్షేత్రంలో ఉన్న ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పూజ చేస్తే పదింతల పుణ్యం గుళ్ళో పూజ చేస్తే వందింతల పుణ్యం గంగా తీరంలో ఉన్న గుళ్ళ పూజ చేస్తే దానికి లెక్కనే లేదు అంతటి పుణ్యం అన్నమాట కాబట్టి ఇక్కడ క్షేత్రంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్ల నుంచి పబ్లిక్ వచ్చి వాళ్ళ భక్తులు వచ్చి వాళ్ళ యొక్క సేవను తెలుపుకొని వాళ్ళ యొక్క సేవను ఇక్కడ చేస్తూ వాళ్ళ యొక్క భగవంతుడి యొక్క కృపను పొందుతున్నారు కాబట్టి ఈ రామలింగేశ్వరుడు అందరి మనస్సులలో వెళ్ళి అందరినీ కాపాడుతూ వాళ్లను ఎల్లవేళలా సంరక్షిస్తుండు ఈ యొక్క ఉత్సవాలు కూడా కమిటీ సభ్యుల నిర్వహణ తర్వాత భక్తులు దాతలు తర్వాత డిపార్ట్మెంటు ఈవో గారు వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నది శుభం.